नमस्ते ट्रिपल वन न्यूज़ की स्वागत निजाइते आयुधम నందవరం మండల పరిధిలోని నాగిలేదిని గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో బాధితులకు అన్యాయం జరిగిందని నందవరం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించి తహసీల్దార్ రఘువీరకు వింతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 2009 సంవత్సరం వరద బాధితులకు పునరావాసం సంబంధించి 144 సర్వే నంబర్లో 140 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కాకుండా రాజకీయ నాయకులకు ప్రోత్సాహంతో అధికారులు పేదలకు ఇచ్చినటువంటి పట్టాలను పక్కదారి పట్టించి 1996 లో నాగలదిన్నె గ్రామంలో వచ్చినటువంటి వరద బాధితులకు ఇచ్చినటువంటి పట్టాల్లో ప్రస్తుతం జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి గతంలో ఉన్న బాధితులకు అన్యాయం చేస్తూ జగనన్న కాలనీ ఏర్పాటు చేయడం పేదల కడుపు కొట్టి దొరల జేబులు నింపడం ఎంతవరకు సమంజసమని అధికారుల చెరువ తీసుకొని ప్రభుత్వం కేటాయించిన పొలంలోనే 4.11 సెంట్లు పొలంలోనే బాధితులకు పట్టాల పంపిణీ చేయాలని ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ రఘువీరను వివరణ కోరగా ప్రభుత్వం వారికి కేటాయించిన 4.11 సెంట్లు పట్టాలు పంపిణీ జరిగేలా వారు సమర్పించిన నివేదికను ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నాయకుల వల్ల గానీ మరి ఏ ఇతర విషయాల వల్ల గానీ మాకు తెలియదు గానీ మాకు రావాల్సినటువంటి 114 సర్వే నంబర్లో అక్కడ క్యాన్సిల్ చేపించి అక్కడ ఏదో ఒక సాకు చెప్పి అక్కడ కాలేజ్ వస్తుందని చెప్పి సాకు చెప్పేసి మమ్మల్ని తీసుకుపోయి 2009 పునరావాస కాలంలో ఎక్కడో అక్కడ మూల మూల మిగిలిపోయినటువంటి 20 సెంట్లు బిట్టు ఒక దగ్గర 10 సెంట్లు బిట్టు ఒక దగ్గర 10 సెంట్లు బిట్లు తీసుకుపోయి మమ్మల్ని అక్కడ ఉంచాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కనీసం బెనిఫిట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఏం చెప్పారంటే బెనిఫిషరీ ఎక్కడైతే కోరుకుంటారో అక్కడ వాళ్ళకు ఖచ్చితంగా అక్కడే కట్టిస్తామని చెప్పేసి ఆ రోజు 114 సర్వే నెంబర్ దగ్గరకు వచ్చి ఆర్డీఓ గారు మాకు అక్కడ చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కానీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చెడవేవేని పెట్టేసి సార్ గారి మాటలు కూడా వినుకోకుండా అది మరి ఎవరితో కుమ్మక్క అన్నారనే విషయం మాకు తెలియదు. ఇంతవరకు మేము అడిగిన ప్రతిసారి కూడా నాయకులు మాకు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వలేదు. ఎన్నోసార్లు ఎంఆర్ఓ సార్ దగ్గరకు వచ్చేసి ఇప్పటికి 6-7 సార్లు అర్జీలు ఇచ్చిపోయినాము, అయినా కూడా మాకు ఎటువంటి స్పందన కల్పించలేదు. మిగతా ఊర్లలో ఇంతవరకు నవరత్నాల పేదందరికి ఇల్లు లబ్ధిదారులుగా 40,000 మంది ఆఫీస్ ముందు వచ్చి దండ చేస్తున్నారు. దాని విషయమై నేను ఆర్డర్ కట్టమంటున్నాను. దానికి వచ్చేసి గతంలో ఇళ్ల పట్టాలు ఇళ్ల తాల కోసం ల్యాండ్ కానీ 4.5 ఎకరాలు మాకు అక్కడే వండి అని లబ్ధిదారు కోరారు. దాని మీద మేము ఉన్నతాధికారులు ఇప్పుడు పంపిస్తాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను చర్య తీసుకుంటాను. మీ పేరు సార్? నా పేరు రఘువీర్, తహసీల్దార్ నందవరం.